హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇందూస్ క్రియేటివ్ టాక్స్. ఈరోజు వీడియోలో మరికొన్ని జీవిత సత్యాలను తెలుసుకుందాం. నా వీడియోస్ని చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా కృతజ్ఞతలు. కాలం ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు. మనం ఇప్పుడు బాధపడుతూ ఉండొచ్చు, మనం బాధపెట్టకపోయినా సరే మనల్ని బాధపెట్టిన వారు బాధపడే ఒక రోజు అంటూ ఖచ్చితంగా వస్తుంది. నీ తప్పు లేకున్నా కొన్ని సందర్భాల్లో నలుగురిలో మాట పడాల్సి వచ్చినప్పుడు మౌనంగా భరించు. రేపటి రోజు నేను వెతుక్కుంటూ వచ్చి క్షమాపణ చెప్పే రోజు వస్తుంది. నిన్ను అన్నవాళ్లకు పనికిమాలిన బంధాలను బంధుత్వాలను ఎప్పుడైతే వదిలేస్తావో అప్పుడే నీవు మనశ్శాంతిని పొందుతావు. ఇది అర్థం చేసుకున్న వారే జీవితాంతం ప్రశాంతంగా ఉండగలరు. మనసుకు గాయం చేశారని మనుషుల్ని దూరం చేసుకోవడం వలన సమస్యకు పరిష్కారం లభించదు. ఎటువంటి పరిస్థితుల్లో మనతో కఠినంగా మాట్లాడాల్సి వచ్చిందో అని అర్థం చేసుకోగలిగితే 99 సమస్యలు తీరిపోయినట్లే. ప్రతి జ్ఞాపకం అనుభవం కాకపోవచ్చు, కానీ ప్రతి అనుభవం మాత్రం ఒక జ్ఞాపకమే. జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించకు, ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు ఒక అనుభవాన్ని ఇస్తుంది. కోల్పోవడంలో ఉన్న బాధ తెలిసిన వారు ఇతరులను దోచుకోరు, ఇవ్వడంలో ఉన్న ఆనందం తెలిసిన వారు ఉన్నది దాచుకోరు. వంద పేజీలున్న బుక్కులోనే బోల్డన్ని అచ్చుతప్పులున్నప్పుడు 100 సంవత్సరాలు బతికిది బొచ్చుడు తిప్పలుండవా? ఉంటాయి. సరిదిద్దుకుంటూ చదువుకోవడమే, చదువుకుంటూ సరిదిద్దుకోవడమే బుక్కైనా బతుకైనా. దురదృష్టాన్ని చూసి బాధపడకు, అదృష్టం మీద ఆశపడకు. నీ కష్టాన్ని నువ్వు నమ్ముకుని ముందుకు వెళ్ళు, అన్నీ కూడా నీ వెనకే వస్తాయి. చెడ్డవాడు కౌగలించుకోగానే మంచివాడు కాదు, అలాగే మంచివాడు కోప్పడ్డగానే చెడ్డవాడు కాదు. మంచి అనేది మంచి మనసు నుండే తప్ప మంచి నటనతో రాదు. చావు రాకముందే చావకండి. ఏదో ఒకరోజు అందరూ కూడా పోయేవాళ్లే. జీవితాన్ని ప్రతి క్షణము కూడా ఆనందంగా గడిపేందుకు ప్రయత్నించండి. ఈ ప్రపంచానికి నువ్వు ఒక సాధారణ వ్యక్తివే కావచ్చు, కానీ నిన్ను ప్రేమించే వ్యక్తికి మాత్రం నువ్వే ప్రపంచం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు తెలిసిన అందరికీ కూడా ఫేస్బుక్ అండ్ వాట్సాప్లో షేర్ చేస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. దీంతోపాటు మన వీడియోస్ అనేవి ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు పక్కనున్న గంటని యాక్టివేట్ చేసుకుంటే 3 ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో ఫస్ట్ ఆప్షన్ ఆఫ్ చేయడం మర్చిపోకండి. ఇలా ప్రతిసారి చేయనవసరం లేదు, ఒక్కసారి చేస్తే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల నాకెంతో సపోర్ట్గా ఉంటుంది. మీరు ఎల్లప్పుడూ నాకు సపోర్ట్ అందిస్తారని కోరుకుంటూ మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీరు రాసిద్ధంగా ఉన్నాను. ఈ వీడియో ఇంతటితో ముగించేస్తున్నా. సైనింగ్ ఆఫ్ ఇందూస్ క్రియేటివ్ టాక్స్.